అలా ఊహించాలి మీరు, అప్పుడే మీకు ఆ గెస్సింగ్ అనేది వచ్చింది. ఓకే, ఆర్ యు ష్యూర్ ప్లస్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ సంథింగ్ అన్నమాట. ఓకే, ఇది సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వస్తుంది అన్నమాట. ఆర్ యు ష్యూర్ దేనికి యూజ్ చేస్తాము? ది స్ట్రక్చర్ ఇస్ యూజ్డ్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్ వన్ సర్టెనిటీ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఆర్ యాక్షన్. అంటే వాళ్ళు ఏదో విషయం చెప్తారనమాట, ఆ విషయాన్ని మీరు మీరు కరెక్టేనా, మీరు చెప్పేది మీరు కరెక్ట్గా చెప్తున్నారా, ఎటువంటి తప్పు లేదు కదా, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎటువంటి యాక్యురసీ లేకుండా లేదు కదా, యాక్యురసీ ఉంది కదా, కరెక్టే కదా అని అడుగుతాం మనం. ఓకే, సో అటువంటి కండిషన్లో ఈ యొక్క స్ట్రక్చర్ని యూస్ చేస్తాం అనమాట. ఆర్ యు ష్యూర్ యూ లాక్ ద డోర్? నువ్వు డోర్ లాక్ చేసావు కదా, ఆర్ యు ష్యూర్ దిస్ ఈస్ కరెక్ట్? ఆర్ యు ష్యూర్ అబౌట్ యువర్ డిసిషన్? నువ్వు తీసుకున్న డిసిషన్ ష్యూరే కదా. ఆర్ యు ష్యూర్ యూ వాంట్ దిస్? ఆర్ యు ష్యూర్ యు ఆర్ ఫీలింగ్ ఓకే, బాగానే ఉన్నావు కదా, ఆర్ యు ష్యూర్ అన్నట్టు. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎంక్వైర్ సంథింగ్ సర్టెనిటీ ఆర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఆ సర్టెనిటీ కానీ కాన్ఫిడెన్స్ గురించి కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్ సంబంధించి మనం అడగటం అనమాట, సో ఎంక్వైర్ చేయడం అనమాట. ఓకే, కమ్ ఆన్, ఆర్ యు ష్యూర్? Are you sure you off the gas? Yeah, you off. Turned off. Off the gas. Okay. Next. Are you sure? Are you sure? You write exam. Are you sure good your health? Are you sure your health is good? Your health is good. ఓకే, అదే క్వశ్చన్ మార్క్స్ పెట్టాలి అన్నిటికీ. నెక్స్ట్, ఆర్ యు ష్యూర్ యు ప్రిపేర్డ్ డిన్నర్? ఆర్ యు ష్యూర్ యు ప్రిపేర్డ్? Okay, fine. Are you sure you come tomorrow? You will come tomorrow. Okay. Next. Are you sure you got job in MNC? అంటే పొందావా? ఓకే, ఫైన్. Are you sure you get a job in MNC? అంటే పొందావు
పొందుతా అదే వస్తా అని. వచ్చిందా వస్తుందా? నెక్స్ట్ Are you sure you sing a song? Okay, fine. Okay, ardhamaindandi? Sir.